तिरुपति जिला श्रीकालहस्ती नियोजकवर्गम बहुजन समाज पार्टी कार्यवर्ग समावेशम श्रीकालहस्ती जयम होटल नंदु बीएसपी श्रीकालहस्ती नियोजकवर्गम इंचार्ज नक्क विजय कुमार आध्वर्यंलो जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राष्ट्र अध्यक्षुडु बी परमज्योति विच्चेसि बहुजन महापुरुषुलकु पूलमालु वेसि निवाळर्पिंचारु। ई कार्यक्रमंलो राष्ट्र अध्यक्षुडु मात्लाडुतू बहुजनुलकु राज्याधिकारमे लक्ष्यंगा ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు। రాష్ట్రంలో వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీఎస్పీ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని, వచ్చే ఎన్నికల్లో దేశంలోని బీజేపీకి రాష్ట్రంలో టీడీపీ వైసీపీకి తీటుగా ఎన్నికల పోటీ చేస్తారని, ఏ రాజకీయ పార్టీ కూడా బీఎస్పీ సహకారం లేకుండా అధికారంలోకి రాదని చెప్పారు। అదనంగా ఈ రోజు ఈ కాళహస్తి కార్యకర్త సమావేశంలో పాల్గొనడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 30వ తేదీన తిరుపతిలో రాయలసీమ राज्याधिकार सभा पेर तो भारी बहिंग सब जो बहिंग सभा तिरुपति जगे बहिंग सब की सेंट्रल पार्टी सेंट्रल कमिटी कोऑर्डिनेटर आकाश आनंद गारु पाल्गोंटारु। वारितो राज्यसभा सभ्युलु गौतम गारु कार्यक्रम में पाल्गोंटारु। अभी कार्यक्रम जयप्रदान चेसिन बाध्यता రాజసభలో భోజనలకి భోజన ప్రజానేకానికి ఉంది కాబట్టి భోజన ప్రజానేకానికి ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి తరలించవలసిందిగా కోరుతూ ఈ రోజున కాళహస్తిలో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది। ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఇంకా 1.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి, అదేవిధంగా పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతాయి। మరి ఎన్నికల నాటికి భోజన సమాజ్ పార్టీని సంసిద్ధం చేసేందుకు राष्ट्र व्याप्त पर्यटिस्ट अंतका योजना राष्ट्रीय प्रभुत्मो वैएस प्रभु दिन पूर्ति व्यतिरेक भोजन गत एन कौजन पार्टी गेल जगन की अवकाश इच्छी परपाल चुदाँ इन पैस्थे जगन अस्तव्यस्त परपाल चूस्टे वीरू विस्के पैस्थिंद మరి ఒక పక్క రాజధాని విషయంలో కూడా ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయితే రాజధాని విషయం చేయాల్సినటువంటి ఒక అసమర్థత ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు। అలాగే నూతన విద్యా విధానం పేరుతోటి బీజేపీ చెప్తున్నటువంటి ఏదైతే వాళ్ళ డైరెక్షన్ మీద జరుగుతున్నటువంటి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానం కూడా అస్తవ్యస్తంగా మారింది। అందరికీ తెలుసు దాదాపు 3.5 లక్షల మంది ఈ రోజున ప్రాథమిక విద్యను చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు స్కూళ్ళు వదిలేసి ఈ రోజు ప్రైవేటులో జాయిన్ అవుతున్నారు। ఇదంతా కూడా ప్రభుత్వ యొక్క వైఫల్యానికి నిదర్శనం। అంతేకాదు ఇప్పుడు ఈ అప్రకటిత ఈ విద్యుత్ కోతలు అలాగే విద్యుత్ ఛార్జీలు ప్రతి బయట